5 ఏళ్ల పదవీ కాలం ముగిసిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇంకో 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది. అయినా ఇప్పటికీ కూడా ఏం చేశాము ఏం సాధించాము అని చెప్పుకోవడం మానేసి మళ్ళీ ఇప్పుడు కూడా నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం మానకుండా ఇంకా నోటితోల మాటలు మాట్లాడుతున్నారు కొందరు నాయకులు. ఎక్కడ పట్టినా సిద్ధం సిద్ధం అనే బ్యానర్ ప్రజల డబ్బులతోటి పార్టీ ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వేసిన బ్యానర్లకు కౌంటర్గా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక చోట వేసిన కౌంటర్ బ్యానరు, దానికి సంబంధించి మన రీల్స్ స్టార్ అయినటువంటి భరత్ గారు, ఎంపీ భరత్ గారు చేసిన కౌంటరు, పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ వైవాహిక జీవితం గురించి ప్రస్తావించారు. నాకు తెలిసినంత వరకు సిగ్గున్న వాళ్ళు అయితే ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్కి మీకు ఈ పాటికి సిగ్గొచ్చి ఉండాలి, అయినా రాలేదు అంటే రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్తే ఈ భరత్ అనే వ్యక్తి క్యాంప్ తన నియోజకవర్గం, తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో ఏమని అడుగుతాడు ఓట్లు? పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, అయినా ఆయన భార్య ఆయన బిడ్డలు వాళ్ళు అంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, నేను మాత్రం ఒక పెళ్ళే చేసుకున్నాను, ఉన్న పెళ్ళంతా సరిగ్గా ఊరేగలేక దాన్ని హింసించి గృహహింస కేసులు పెట్టించుకొని సిగ్గు సరళ లేకుండా నేను ఒక మనిషిని నాది ఒక బ్రతుకు అని రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాను, నా భార్య మాత్రం నా మీద గృహహింస కేసు పెట్టింది, నేను ఇంతవరకు పోటుగాడిని అని చెప్పేసి పోయి నాకు తెలిసి నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాడు ఆ మార్గాన్ని భరత్ అనే వ్యక్తి. ఏమయ్యా సిగ్గుందా మీకు ఎవరికన్నా కొంచెం అన్నా? 5 ఏళ్ల కాలం ఏం చేశామని చెప్పుకుంటూ ఊళ్ళో రోడ్డులు లేవు, విద్యాలయాలు లేవు, చదువుకున్నకు ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికి కూడా సరిగ్గా పడలేదు, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా పూర్తి చేయలేదు. మీ బ్రతుకులకి 5 ఏళ్ల కాలం జరిగిపోయింది. మేము ఎమ్మెల్యేగా చేశాం, మేము ఎంపీగా చేశాం, మేము మినిస్టర్గా చేశామని చెప్పుకోవడం తప్ప, ఎమ్మెల్యేగా ఇది చేశాం మా నియోజకవర్గానికి, ఎంపీగా మా పార్లమెంట్ పరిధిలో ఇది చేశాం, మంత్రిగా మా శాఖకి ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక్క సిగ్గుమాలని ఎదవ దగ్గర కూడా ఏమీ లేదయ్యా మీ దగ్గర. ఇంకా ఇయే మాటల, ఇంకా ఇవే బజార్ మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ రేపొద్దున 24 ఎలక్షన్కి వెళ్తారా? నువ్వు ఒక ఎంపీవి, రేపొద్దున నీకు ఓటేసే వాళ్ళ మొహాన్ ఉమ్మేస్తారు వాళ్ళ పిల్లలు. సిగ్గులేంచాను ఇంకన్నా మారండా బాబు, 24 ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇంకా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఎలక్షన్కి వెళ్ళి కదా నువ్వు, ఓటర్ని ఏం అడుగుతావు వెళ్ళి? ఇదిగో నా బ్యాలెట్ పేపర్లో నాకు ఇది నా గుర్తు, ఇది నా పోటీ, నేను పోటీ చేస్తున్న ప్రాంతం ఇది, నాకు ఇది ఓటయ్యి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నేను మాత్రం సింగిల్ పెళ్ళే చేసుకుని నా పెళ్ళాన్ని సరిగ్గా ఏలుకోలేక హింసించి కేసు పెట్టించుకున్నానని చెప్పేసి పోయి ఓటు అడుగుతావా? ఇప్పుడు ఎవరికి ఓటేయాలి? సిగ్గులేనే.